అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు మనం ఆటోకాడ్ క్లాస్లో ఉన్నాము, ఆటోకాడ్ కోర్సులో ఉన్నాము. ఇది ఫస్ట్ వీడియో అండి, ఆటోకాడ్ ఫస్ట్ వీడియో. ఆటోకాడ్ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి ఫస్ట్ వీడియో అండి. మన ఛానల్ తరపు నుంచి మనకి మామూలుగా అంటే టోటల్ స్టేషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే ఆటోకాడ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. టోటల్ స్టేషన్ ఏంటంటే మనము టోటల్ స్టేషన్ ట్రైనింగ్ ఎట్ ది రేట్ ఆఫ్ యువర్ హోమ్ అని చెప్పి మనం మీ ఇంటికి వచ్చి 3 డేస్ 4 డేస్ టైంలో మీకు టోటల్ స్టేషన్ మొత్తం అంతా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆటోకాడ్ మాత్రం ఆన్లైన్ క్లాసెస్ అండి, 6 మంత్స్ కోర్స్ ఉంటుంది. 5 వీడియోస్ వస్తాయి, అవి ప్రాక్టీస్ చేసి మీరు ఆటోకాడ్ నేర్చుకుంటారని ఇది స్టార్ట్ చేయడం జరిగింది. 6 మంత్స్ కోర్స్ అండి, ఇది పెయిడ్ కోర్స్ అండి. ఇప్పుడు ఇది ఆటోకాడ్ కోర్స్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామండి. ఇది ఫస్ట్ క్లాస్ అండి, ఫస్ట్ క్లాస్ కాబట్టి మీకు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. నేను తెలియని వాళ్ళకు కొంతమంది చూస్తారు ఎలా ఉంటాయి ఏంటి అనేది. మేము టోటల్ స్టేషన్ ట్రైనింగ్ ఇస్తున్నాం అన్నాము, చాలామంది తీసుకుంటున్నారు, దాన్ని అవకాశాన్ని యూజ్ చేసుకుంటున్నారు. అలాగే ఆటోకాడ్ కూడా అవకాశాన్ని యూజ్ చేసుకోవడానికి సివిల్ మెయిన్ ఏంటంటే మనం తెలుగులో నీట్గా అర్థమైనది చెప్పడం జరుగుతుందండి. సివిల్ స్టూడెంట్స్, డిప్లొమా అనవండి, బీటెక్ అవనివ్వండి అందరూ, అలాగే సైట్లో వర్క్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడో వర్క్ చేస్తారు, వాళ్ళ డౌట్స్ క్లారిఫికేషన్ కోసం ఈ కాన్సెప్ట్ వాట్సాప్ గ్రూప్ అనేది చేయడం జరిగి కోర్స్ చెప్పడం జరుగుతుంది, జాయిన్ అవ్వచ్చండి. అలాగే ఈ కోర్సులో మన యూనివర్సిటీలో నేర్చుకున్న దానికి ఇక్కడ నేర్చుకున్న దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే లైవ్ ప్రాజెక్ట్స్ చెప్పడం జరుగుతుంది. రోడ్ వర్క్స్, బిల్డింగ్ వర్క్స్, కాలం మార్కింగ్, అలాగే టోటల్ స్టేషన్కి కాంబినేషన్లో టోటల్ స్టేషన్తో వర్క్ చేసేటప్పుడు డేటా ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాము, డ్రాయింగ్ ఎలా ఫ్లాట్ చేస్తాము అనేది ఆటోకాడ్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రాక్టికల్గా రేపు స్టూడెంట్స్ ఎవరైనా జాబ్లో జాయిన్ అయినా, ఏదైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడైనా, ఇంటర్వ్యూలో అయినా సరే, ఏదైతే అక్కడ ప్రాక్టికల్గా వర్క్ జరుగుతుందో దాని కాంబినేషన్లో అలాంటి డ్రాయింగ్స్ యూజ్ చేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి చాలా బెనిఫిట్ ఉంటుందండి, మీరు నేర్చుకోండి, బాగా నేర్చుకోండి. చాలా వీడియోస్ ఉంటాయండి, చాలా సివిల్ స్టూడెంట్స్ అండి, సివిల్ ఇంజనీర్స్, సివిల్ స్టూడెంట్స్, ఐటీ అయినా, డిప్లొమా అయినా, బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, సైట్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరేనండి, టోటల్ స్టేషన్ అండ్ ఆటోకాడ్ ట్రైనింగ్ అనేది మేము కంపల్సరీ ఇస్తామండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు టైం ఉంటే, ఆల్రెడీ చాలామంది తీసుకుంటున్నారు, ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటున్నారు. ఓకేనండి, చాలామంది ఇది చూసి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని నేను నమ్ముతున్నానండి. ఏ ట్రైనింగ్ ఇచ్చినా సరే, ఏ ట్రైనింగ్ తీసుకున్నా, టోటల్ స్టేషన్ తీసుకున్నా, ఆటోకాడ్ తీసుకున్నా, మీకు ఏమీ తెలీదు, 0 నాలెడ్జ్ అని ఆలోచించే ఈ క్లాసులైనా ట్రైనింగ్ అయినా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మంచిగా తెలుగులో అర్థమయ్యే విధంగా క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ హాయ్ అండి, ఇప్పుడు మనం ఆటోకాడ్ తెలుగులో మనం ఆటోకాడ్ చెప్తున్నామండి. చూడండి, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలండి. తెలుగు వాళ్ళ కోసం, సివిల్ ఇంజనీర్స్ కోసం ఈ కోర్సు రెడీ చేయడం జరుగుతుంది. చూడండి, మీకు తెలుగులో అర్థమైనట్టుగా ప్రతిదీ చెప్పడం జరుగుతుంది. ఓకేనండి, బాగా నేర్చుకుంటారని, ఈ ఆపర్చునిటీ అనేది మీరు యూజ్ చేసుకుంటారని నమ్ముతున్నాను. చూద్దామండి, ఇప్పుడు ఆటోకాడ్ అనేది ఏంటి అనేది ఇంట్రడక్షన్ అనేది చూద్దామండి. ఆటోకాడ్ చూడండి, ఆటోకాడ్ ఈ ఆటోకాడ్ అనే పేరులో 2 కంపెనీలు ఉన్నాయండి. ఈ ఆటో అనేది ఆటో డెస్క్ కార్పొరేషన్ అండి. క్యాడ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాయింగ్ లేదా కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అని కూడా అంటారు. ఈ 2 కంపెనీల పేర్లు కలిపితేనే ఆటోకాడ్ అయిందండి. ఈ ఆటోకాడ్ అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆటోకాడ్ ఎప్పుడు కనిపెట్టారంటే 1982లోనే కనిపెట్టారండి. ఈ ఆటోకాడ్ అనేది 1982లోనే కనిపెట్టారు. అప్పుడు ఇందులో ఏ సిస్టంలో దీన్ని యూజ్ చేసేవారంటే డిఓఎస్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టంలో యూజ్ చేసేవారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇండియాకి ఎప్పుడు వచ్చింది, అసలు ఇండియాలో
మనకి ఎప్పుడు ఇది లాంచ్ అయ్యిందంటే 1988లో మన ఇండియాకి ఈ ఆటోకాడ్ అనేది డెవలప్ చేసుకొని రావడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు మనకు మనం ఎన్ని జనరేషన్ చూసామంటే 30th జనరేషన్ నడుస్తుందండి ఇప్పుడు, మాటలు కాదండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1982 నుంచి ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటా మనకి 30th జనరేట్ వరకు వచ్చింది, జనరేషన్ వరకు వచ్చింది. ఓకేనండి. ఈ జనరేషన్లో మనకి ఎక్కువగా చాలా ఉన్నాయి, 2007, 9, 10, 11, 12, 14 అని. యాక్చువల్గా 2016 అనేది మనకు బాగా క్లిక్ అయింది అన్నమాట, ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆప్షన్స్ కన్వీనియంట్గా ఉన్నాయి, అర్థమైనట్టుగా ఉంది, ఎక్కడ కొన్ని ఇబ్బందులు అనేవి చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఓకేనండి. సో ఎక్కువ మంది ఈ ఇందులోనే ఎందుకు యూజ్ చేస్తారంటే, ఏ సిస్టమ్ అయినా తీసుకున్నామండి, విండోస్ అవ్వండి, 9 అవ్వండి, 10 అవ్వండి, ఏ సిస్టమ్ అయినా తీసుకున్నా సరే సపోర్ట్ బాగా చేస్తుంది, అలాగే వర్క్ అనేది చాలా బాగుంది. ఓకేనండి. ఇదంతా నేను ఒక పాత వీడియోలో కూడా చేశాను, నేను యూట్యూబ్లో, మీరుంటే చూడండి. కానీ ఇప్పుడు మనం స్మార్ట్గా మనం ఆటోకాడ్ కోర్సులోకి వెళ్ళిపోయాం కాబట్టి నేను ఒక ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. ఓకేనండి. ఇప్పుడు మనం చూద్దాం ఈ ఆటోకాడ్లో అసలు ఏం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, మనం ఆటోకాడ్ అనేది ఎవరు చెప్పినా సరే ఎలా చెప్పినా సరే క్యాడ్ గురించే మాట్లాడతారు. మనం చెప్పుకునే క్లాస్లో స్పెషాలిటీ ఏంటంటే టోటల్ స్టేషన్ కాంబినేషన్లో, టోటల్ స్టేషన్లో మనం ఎలా సర్వే చేస్తాము, దాని డ్రాయింగ్ ఎలా చేస్తాము, ఆటోకాడ్ని యూజ్ ఎలా చేస్తాము, అలాగే సైట్లో లైవ్ డ్రాయింగ్స్ మనం స్టడీ ఎలా చేయాలి, లైవ్ డ్రాయింగ్స్, కమర్షియల్ డ్రాయింగ్స్, బిల్డింగ్ డ్రాయింగ్స్, కెనాల్ వర్క్, స్ట్రక్చర్స్, ఎస్ఎల్ఆర్బి, డిఎల్ఆర్బి, అండర్ టన్నర్స్, అన్నీ డ్రాయింగ్ ఎలా స్టడీ చేయాలి అనేది మనం ఇందులో నేర్చుకోవచ్చు. ఓకేనండి. చాలా కాన్సన్ట్రేషన్గా వినండి, ప్రతి క్లాసు చాలా ఇంపార్టెంటే, ఇందులో బాగా ఉపయోగపడుతుంది. డైరెక్ట్గా ప్రాక్టికల్ చెప్పడం వల్ల ఏంటంటే, రేపు ఎవరైనా జాబ్లోకి వెళ్ళినా, వేరే కొత్త కంపెనీలోకి వెళ్ళినా, వేరే కొత్త ప్లేస్లో ఆ డ్రాయింగ్స్ చూడగానే ఒక ఫీలింగ్ ఉంటుంది, ఇవన్నీ తెలుసు కదా నాకు, ఆల్రెడీ నేను నేర్చుకున్నాను కదా అనే కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. అందువల్ల నేను లైవ్ డ్రాయింగ్స్ చెప్పడం జరుగుతుంది. ఓకేనండి. ప్రతిదీ చాలా ఇంపార్టెంట్, బాగా నేర్చుకోండి. ముఖ్యంగా సివిల్ అండి, సివిల్ స్టూడెంట్స్ ఉన్నప్పుడే ఇవన్నీ నేర్చుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుందండి, జాబ్కి వెళ్ళాలన్నా క్యాంపస్ ఇంటర్వ్యూస్లో అన్నా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనండి. ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ కోర్సులో ప్రతిదీ ఇంపార్టెంట్ అండి, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి, ప్రతి చోట ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతూనే ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా నేర్చుకుందామండి. ఇంకో విషయం చెప్పాలి ఏమిటంటే, ఈ వీడియోస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి, చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీకు. ఓకేనండి. చూద్దాం అసలు ఆటోకాడ్ అనేది ఏంటి, ఎలాగా అనేది. ఇప్పుడు నేను ఏంటంటే, మీకు ఎవరైతే ఈ కోర్సు నేర్చుకుంటున్నారో, ఎవరైతే ఈ కోర్సు నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఏమీ తెలియదు, అసలు జీరో నాలెడ్జ్ అనుకునే ఈ క్లాస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది, ఈ కోర్సు స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికన్నా తెలిసినవి వస్తే మీరు చూడండి, తప్పలేదు, తెలిసిన విషయాలు మళ్ళీ తెలుసుకుంటే తప్పలేదు. కానీ ఒక పద్ధతి, ఒక ఫార్మాట్ రూపంలో, ఒక పద్ధతిగా, స్టెప్ బై స్టెప్, ఒక లైన్ విధానంగా మేము వెళ్తున్నాం. కాబట్టి ఏ వీడియో సంబంధించింది ఆ క్లాస్ శుభ్రంగా చూసి బాగా ప్రాక్టీస్ చేయాలండి, ప్రాక్టీస్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఓకేనండి. చూద్దాం రండి. అసలు ఆటోకాడ్ ఆటోకాడ్ ఇంటర్ఫేస్ అంటే, మనం ఆటోకాడ్ ఆన్ చేయగానే
మనకి ఫస్ట్ పేజ్ వస్తుంది చూసారండి, దాన్ని ఇంటర్ఫేస్ అంటారు. నేను చూపిస్తాను సిస్టంలో కూడా, మనం ముందు కొంచెం దీని గురించి మాట్లాడుకుందాం. అసలు ఇంటర్ఫేస్లో ఏముంటాయి, ఇంటర్ఫేస్ అనేది ఫస్ట్ పేజ్లో మనకి ఏముంటాయి అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా అండి? చూద్దాం రండి ఈ ఇంటర్ఫేస్లో. ఓకేనండి, ఈ ఇంటర్ఫేస్లో అంటే మనకి ఆటోగైడ్ ఓపెన్ చేయగానే మనకు వచ్చే ఫస్ట్ పేజ్, ఓపెన్ చేసే ఫస్ట్ పేజ్ని ఇంటర్ఫేస్ అంటారండి. ఈ ఇంటర్ఫేస్లో అసలు ఏమేమి ఉంటాయి, టెక్నికల్ వర్డ్స్ ఏంటి, అసలు అక్కడ ఉన్న పార్ట్స్ ఏంటి అనేది మనకు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే నేను ముందు బోర్డు మీద చెప్తే ఈ పార్ట్స్ గురించి అసలు ఏంటి అనేది తెలిస్తే మీకు తర్వాత నేను సిస్టంలో చూపిస్తాను, నేను దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళచ్చు. చూద్దాం రండి, ఈ విధానంగా అయితే మీకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ అప్లికేషన్ మెనూ అండి, దిస్ ఈజ్ అప్లికేషన్ మెనూ. అంటే ఆటోకాడ్లో మనం ఇందులో ఏముంటాయంటే, ఆటోకాడ్లో మనం ఒక కొత్త జాబ్, తోట స్టేషన్లో మనం కొత్త జాబ్ ఎలా క్రియేట్ చేస్తాం, అలాగా ఒక కొత్త వర్క్ చేయాలంటే ఆటోకాడ్లో న్యూ ఫైల్ తీసుకోవాలన్నా, న్యూ ఆటోకాడ్ డ్రాయింగ్ సెలెక్ట్ చేసుకోవాలన్నా, సేవ్ చేయాలన్నా, సేవ్ చేయాలన్నా, అన్నీ ఇందులోనే ఉంటాయి. దీని గురించి మనం ఫ్యూచర్లో మెల్లమెల్లగా ఇందులో ఉన్న ప్రతి ఆప్షన్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకేనండి. ట్యాబ్స్ అంటే అందరికీ పరిచయం ఉన్న వర్డే. మనకి ఎంఎస్ వర్డ్లో హోమ్, ఇన్సెట్, పేజ్ లేఅవుట్ ఇలా ఏదైతే లైన్లో ఉంటాయో అవన్నీ ట్యాబ్స్ అంటారు. ఇక్కడ కూడా సేమ్ ఇంచుమించుగా అలాగే ఉంటాయి, ట్యాబ్స్ అంటారు. ఇంకొకటి ఏంటంటే క్విక్ యాక్సెస్ బార్, అంటే ఇందులో యూస్ అయ్యే ప్రతి కమెంట్కి ఒక సింబల్లా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు సేవ్ అనేదాన్ని సేవే చేయవసలా, సేవ్ అనే సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు సేవ్ ఎలా అవుతుందో అలా అన్నమాట. టైటిల్ బార్ అంటే మీకు తెలుసు కదండి, మామూలుగా ఎంఎస్ ఆఫీస్లో మన ఫస్ట్ పేజ్ పైన స్టార్టింగ్లో టైటిల్ బార్ ఎలా ఉందో సేమ్ ఇందులో కూడా అలాగే ఉంటుంది. సో ఇవన్నీ నేను క్యాడ్లో ఇంటర్ఫేస్ పేజ్లో నేను చూపిస్తాను, కానీ ముందుగా మనం ఇవన్నీ ఈ వర్డ్స్ అన్నీ తెలుసుకోవడం చాలా మంచిది. మీరు ఒక చిన్న డైరీ లాంటిది పెట్టుకోండి, చిన్న నోట్స్ లాంటిది పెట్టుకోండి, చెప్పిన ప్రతిదీ రాసుకోండి, బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ కోర్సులో చాలా వీడియోస్ వస్తాయి, దగ్గర 80-90 వీడియోస్ వస్తాయి మొత్తం కోర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి. అప్పుడు మనకు ఏదైనా ఇంపార్టెంట్ అయితే ఏ వీడియోలో ఉందని తెలుసుకోవడం చాలా కష్టమవుద్ది. కాబట్టి వీడియో నెంబర్ రాసుకోండి, వీడియో నెంబర్ ఇస్తాం ప్రతిదానికి, ఆ నెంబరు డిస్ప్లే చేస్తామన్నమాట. వీడియో ఆటోకాట్ 1, వీడియో 1, 2, 3 అలాగా వీడియో 1 అని రాసుకోండి, నోట్స్ రాసుకోండి. వీడియో 2 అని చెప్పి నోట్స్ రాసుకోండి. రేపు ఏదన్నా మీకు అవసరమైన ఇందులో ఒక పార్ట్ అవసరమైంది, అది వెంటనే నోట్స్ తీసి ఓపెన్ చేసుకుంటారు, ఇది ఎన్ని వీడియోలో ఉంది చూసుకుంటారు, అలాగే అక్కడ ఉన్న నోట్స్ మొత్తం మీకు అర్థమైందంతా స్టడీ చేసుకోవడానికి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆ వీడియో ఒకసారి అనుకొని చూస్తే మీకు క్లారిఫికేషన్ క్లియర్గా ఉంటుంది. ఓకేనండి. ఇట్ వచ్చి క్రాష్ హెయిర్, 5th పాయింట్ వచ్చి క్రాష్ హెయిర్, వీక్యూ. క్రాష్ హెయిర్ అంటే నేను సిస్టంలో చూపిస్తాను, అంటే మన కర్సర్ అనేది ఎలా కనిపిస్తుందో అనేది క్రాష్ హెయిర్. అది వీక్యూబ్ అంటే మనకి ఉన్నాయి కదా డైరెక్షన్స్, నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్, డ్రాయింగ్లో ఇది చూపిస్తుంది, దీన్నే వీక్యూబ్ అంటాము. యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన గ్రాఫ్ ఉంటుంది కదా, మన గ్రాఫ్ ఎక్స్ అక్షం, వై అక్షం, వై అని, ఎక్స్ అని, దాన్నే యూసిఎస్ ఐకాన్ అంటారు దీన్ని, యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇటు వచ్చి కమాండ్ విండో, మనం ఆటోకాడ్లో ఏది వర్క్ చేయాలన్నా కమాండ్స్ ఇస్తామన్నమాట, దాన్ని కమాండ్స్ ఇస్తాం. ఆ కమాండ్స్ ఎక్కడ ఇస్తాం అనేది కమాండ్ విండోలో ఇస్తామన్నమాట. ఆ కమాండ్లు ఇవ్వడం బట్టి మనకి అందులో అప్లై అవుతుంది, డ్రాయింగ్ డ్రా అవుతుంది. ఓకేనండి. అలాగే నావిగేషన్ బార్, అప్లికేషన్ బార్, ఇవన్నీ చిన్న చిన్న మెనూస్ కింద, చిన్న చిన్న పార్ట్స్ కింద ఉంటాయి. ఇవన్నీ నేను సిస్టంలో ఇంటర్ఫేస్ పేజ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మళ్ళీ చూడండి, 1-2 సార్లు చూడండి. ఎందుకు రాసినా అంటే రాసింది ఎప్పుడు మైండ్లో ఉండిపోతుందండి, రాసింది ఎప్పుడు మైండ్లో ఉండిపోతుంది. నేనేదో సిస్టంలో చూపించి ఇది అంటే చెప్పిన 10 నిమిషాలే మీకు అర్థమవుతుంది, తర్వాత గుర్తుండదు. గుర్తుండాలంటే రాయాలి, మనం మీ రాస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇదంతా నోట్స్లో రాసుకోవడానికి ట్రై చేయండి, మీకు మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది, ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. ఓకేనండి. చూడండి, సో అప్లికేషన్ మెనూ, ట్యాబ్స్, క్విక్ యాక్సెస్ బారు, టైటిల్ బారు, క్రాష్ హెయిర్,
व्यू क्यूब्स इवन नैन सिस्टम चूप्चन जरूरत चूदा रही ओके कुछ मेल रूम सारे वीडियो चूँगी अर्थम हो एक्ना अर्थम का वन वीडियो चूसी चूँगी अर्थम होती दाने बटी मल्ल मेसेज से नैक्स्ट क्लास मी डाउट्स क्लारिफाई से नैक्स्ट क्लास मनमुम ओके इपड़ मन ग्रूप ऑटोमेटिक कोर्स जॉइन अगर प्रति वीडियो इन टाइम वस्तू उ चक्कर चूसी दाँ प्राक्टिस प्राक्टिस अंत वस्टी ऑटो कैड प्राक्टिस चला इंपॉर्टेंट ओके चुदा अंदर की हाई अंडी इप्ड मन ऑटो कैड क्लास की एंटर आईपोदा चुदा रही इन ऑटो कैड అనేది ఎలా ఓపెన్ చేయాలో స్టార్టింగ్ నుంచి నేను చెప్తాను ఎందుకంటే స్టార్టింగ్ నుంచి తెలుసుకోవడమే కరెక్ట్ ఓకేనా అండి చూడండి ఇదంతా మన సిస్టం లో ఉన్న డిస్‌ప్లే డెస్క్‌టాప్ మీద ఇలా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఆటో క్యాడ్ కర్సర్ ఇక్కడ పెట్టాను చూడండి ఆటో క్యాడ్ 2016 నా దగ్గర ఉన్నది యాక్చువల్ గా ఇది బాగుంది 16 అనేది చాలా బాగుంది నేను ఆల్్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను ఈ 16 అనేది ఇన్‌స్టాల్ చేసుకోవడం ట్రై చేయండి ఎందుకంటే చాలా కన్వీనియెంట్ గా ఉంది కంఫర్ట్ గా ఉంది ఆప్షన్స్ అయి బాగున్నాయి ఓకేనా అండి ఇప్పుడు ఇది దీని మీద నేను డబుల్ క్లిక్ చేశాను డబుల్ క్లిక్ చేస్తే ఇన్‌స్టాల్ అవడం లోడింగ్ తీసుకుంటుంది కొంచెం 10 టు 50 సెకండ్స్ కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే ఫైల్స్ పెద్ద ఉంటాయి కదా ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి చూడండి ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు మనకి ఇక్కడ స్టార్ట్ డ్రాయింగ్ అని ఉంది కదండి అక్కడ మనం ఓకే అక్కడ మనం లెఫ్ట్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన ఫేస్ ని ఆటోకాడ్ ఇంటర్ఫేస్ అంటారండి ఆటోకాడ్ ఇంటర్ఫేస్ ఆటోకాడ్ లో వర్కింగ్ ఏరియా ఇలా ఉంటుంది ఆటోకాడ్ ఇంటర్ఫేస్ అని అంటాము చూడండి కొంచెం మెల్లగా చెప్తాను ఎందుకంటే మన బ్యాచ్ లో చాలా మంది స్టూడెంట్స్ నుంచి ఉన్నారు అలాగే పెద్దవాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి బేసిక్ నుంచి కావాలి అనేది వాళ్ళ ఇంపార్టెన్స్ కాబట్టి మనం కొంచెం మెల్లగా స్టార్ట్ చేసుకుందాం కింద నుంచి అలక నుంచి ఏబీసీడీల నుంచి నేర్చుకుందాం వెళ్ళగా వెళ్ళగా స్పీడ్‌గా మనం ఇన్ డెప్త్ గా వెళ్దాం ఓకేనా అండి ప్రతిది ఇంపార్టెంట్ అండి ప్రతి క్లాస్ ఇంపార్టెంట్ ఇది తెలుసు అని అనుకుంటాం గానీ ఏదో ఒక విషయం ఎంత బాగా ఆటోకాడ్ తెలిసిన వాళ్ళకైనా ఏదో ఒక విషయం కొత్త విషయం తెలుస్తది కరెక్ట్ గా మొత్తం అంతా చూస్తే ఓకేనా అండి చూద్దాం రండి నేను చూడండి కర్సర్ ని జరుపుతున్నాను నేను మౌస్ తోటి ఇదంతా వర్కింగ్ ఏరియా అండి దీని ఆటో డెస్క్ ఆటో క్యాడ్ 2016 డ్రాయింగ్ ఫైన్ చూసారండి ఆటో డెస్క్ ఆటో క్యాడ్ 2016 డ్రాయింగ్ దీని టైటిల్ వారంటామండి ఇదంతా వర్కింగ్ ఏరియా ఈ వర్కింగ్ ఏరియాలో ఇది స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఆటో క్యాడ్ ఇంటర్ఫేస్ అనుంటాము ఈ పేజ్ ని ఈ పేజ్ లో అసలు ఏంటి ఏమున్నాయి మెనూస్ ఏంటి టాబ్స్ ఏంటి ఇవన్నీ ఏంటి ఈ సింబల్స్ ఏంటి అనేది చాలా అర్థమైనట్టుగా ఒక పద్ధతిగా ఒక లైన్ గా పద్ధతిగా చెప్తాను అన్ని నీట్ గా అవసరమైతే నోట్స్ రాసుకోండి ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి దాని బట్టి నేను చెప్తాను ఓకేనా అండి చూద్దాం రండి సో ఆటో క్యాడ్ ఇలా ఓపెన్ అయ్యింది కదండి ఓకేనండి ఆటో డిస్క్ ఆటో క్యాడ్ 2016 డ్రాయింగ్ అన్నది కదండి దాని టైటిల్ బార్ అంటారండి ఇక్కడ ఏ పేరు ఉన్నా సరే
మనం ఈ డ్రాయింగ్కి ఏ పేరు ఇస్తామో ఆ పేరు ఉంటుందండి. ఇక్కడ ఏ పేరు ఇవ్వకపోతే ఇలాగ డ్రాయింగ్ వన్ డాట్ డిడబ్ల్యూజీ అని ఉంటుంది. దీని టైటిల్ బార్ అంటారండి. మనం రీనేమ్ ఏదైతే ఇచ్చుకుంటామో ఆ ఫైల్కి ఈ నేమ్ ఉంటుంది ఇక్కడ. ఓకేనండి. ఇక్కడ రెడ్ కలర్లో ఏ అని ఉంచేసారండి, అక్కడ క్లిక్ చేస్తాను చూడండి. క్లిక్ చేస్తే న్యూ, ఓపెన్, సేవ్ ఇవన్నీ వచ్చినాయి కదండి. దీన్ని అప్లికేషన్ మెనూ బార్ అంటారండి, అప్లికేషన్ మెనూ బార్ అంటారండి. ఇవన్నీ చాలా చిన్న చిన్న టూల్స్ అండి, కానీ వాళ్ళ పేర్లు చాలా టెక్నికల్ చాలా ఇంపార్టెంట్ అండి. రేపు ఆ ఇంటర్వ్యూలో అయినా సరే అడగచ్చు, ఎక్కువగా బాగా ఉపయోగపడతాయండి. చూడండి, ఈ ఏ అని ఉన్న చోట నేను క్లిక్ చేశాను, ఇవన్నీ ఓపెన్ అయ్యాయి. న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్ ఇవన్నీ ఉన్నాయి కదండి. ఈ బార్ని అప్లికేషన్ మెనూ బార్ అంటామండి. ఓకేనండి, ఓకేనండి. ఇక్కడ హోమ్, ఇన్సర్ట్, ఎనిమేటెడ్, ఫెరమెట్రిక్ వ్యూ, మేనేజ్ అవుట్పుట్ ఇవన్నీ ఉన్నాయి కదండి. హోమ్, ఇన్సర్ట్ ఇవన్నీ, వీటన్నిటిని ట్యాబ్స్ అంటామండి మనం. ఓకేనండి, వీటన్నిటిని ట్యాబ్స్ అంటామన్నమాట. హోమ్ క్లిక్ చేస్తే హోమ్లో ఉన్న గ్రూప్స్ అన్నీ వస్తాయండి. ఇన్సర్ట్ క్లిక్ చేస్తే ఇన్సర్ట్కి సంబంధించిన గ్రూప్స్ మా ఇందులో ఏమున్నాయి అనేది వస్తుంది. ఓకేనండి, అలాగా వీటన్నిటిని ట్యాబ్స్ అంటామండి, వీటన్నిటిని ట్యాబ్స్ అంటాము. ఇంకొకటి దీనిపైన చూసారా, హోమ్ పైన ఇది క్విక్ యాక్సెస్ బార్ అంటారండి, క్విక్ యాక్సెస్ బార్. ఎంఎస్ ఆఫీస్లో కూడా వీటిని ట్యాబ్సే అంటాము. ఇక్కడ హోమ్ పైన ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ హోమ్ పైన ఈ సింబల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ లైన్ మొత్తాన్ని క్విక్ యాక్సెస్ బార్ అంటారండి, క్విక్ యాక్సెస్ బార్. ఇక్కడ చివర నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్ అని ఎలా వస్తుందో అలా ఉంటుందండి. షో మెనూ బార్ అంటే మొత్తం షో చేస్తుంది చూడండి. ఈ పైన ఉన్న వాటి పేర్లు కింద ఒక లైన్ యాడ్ అయిన చూసారండి, ఫైల్, ఎడిట్, వ్యూ ఇవన్నీ. యాక్చువల్గా ఇక్కడ ఉన్నాయన్నీ ఇవే కాబట్టి సింబల్స్ రూపంలో ఉన్నాయన్నమాట. ఓకేనండి, కాబట్టి ఇక్కడ నేను క్లిక్ చేసి హైడ్ మెనూ బార్ అని ఉంది కదండి చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేశాను. హైడ్ మెనూ బార్ క్లిక్ చేస్తే ఆ లైన్ మొత్తం హైడ్ అయ్యింది చూసారా అండి. దీన్ని ఇక్కడున్న ఐకాన్స్ అన్నీ ఈ బార్ని క్విక్ యాక్సెస్ బార్ అంటారండి. దీన్ని క్లిక్ చేస్తే నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడున్న లైన్ మొత్తాన్ని క్విక్ యాక్సెస్ బార్ అంటారండి. ఇక్కడ యారమాక్ దగ్గర క్లిక్ చేస్తే ఈ కింద షో మెనూ బార్ అని వస్తుంది. అంటే అక్కడ సింబల్స్ ఉన్నాయి, దాని ఒరిజినల్ పేర్లు తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఒక లైన్ పెరిగింది చూసారండి, ఫైల్, ఎడిట్, యూ ఇవన్నీ సింబల్స్ అన్నమాట. అక్కడ క్లిక్ చేస్తే దాని ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ సింబల్ ఉంది, సేవ్ సింబల్ ఉంది, క్లిక్ చేస్తే సేవ్ అయిపోద్ది. అంటే అన్ని షార్ట్ కట్స్ అండి. యాక్చువల్గా ఆటోక్యాట్లో ఎక్కువగా షార్ట్ కట్స్ ఎక్కువ వాడి వర్క్ చేస్తూ ఉంటాము కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని ఎంతో జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసి దాన్ని యూస్ చేసి ఎలా చేయాలో యూస్ చేసి నేర్చుకుంటే బాగా ఉపయోగపడతాయండి ఇవి. ఇక్కడ నేను మళ్ళీ క్లిక్ చేసి చూడండి, ఫైల్, ఎడిట్, వ్యూ అనేది ఒక లైన్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను దాన్ని హైడ్ చేయాలంటే ఎలాగా, ఇక్కడ క్విక్ యాక్సెస్ బార్ అంటారు అన్నింటిని, వీటిలో ఈ లాస్ట్లో ఈ ఎరో మార్క్ దగ్గర క్లిక్ చేసి చూడండి, ఈ లాస్ట్లో ఉంది హైడ్ మెనూ బార్. ఇక్కడ క్లిక్ చేయగానే పైన మనం చూసిన ఫైల్, ఎడిట్, వ్యూ లైన్ అనేది హైడ్ అవుతుంది చూడండి, హైడ్ అయింది కదా. ఓకే, ఇలా ప్రతిదీ మనము అవసరమైతే దాన్ని యూజ్ చేసి బయటికి తీసుకొని వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి, మనం కొన్ని చోట్ల మనం ఓల్డ్ వెర్షన్స్ చూస్తాం. ఓల్డ్ వెర్షన్స్ అంటే ఆటోకాడ్ 2007 అని, 2009 అని, 2010 అని అలా చూసినప్పుడు ఏంటంటే ఇవి బాగా ఉపయోగపడతాయి. దీన్ని కొన్ని ఆప్షన్స్ కనిపించవు. ఇప్పుడు లేటెస్ట్ మనం 2016 వాడుతున్నాము, 2009లో ఉన్న ఆప్షన్ కనిపించలేకపోతే కంగారు పడిపోతాం అన్నమాట. ఈ ఆ ఆప్షన్ లేదు, ఇది కొత్త వెర్షను అని ఏం కంగారు పడవలసిన లేదు. అక్కడే మనం సరిగ్గా చూస్తే మనకి క్లియర్ కట్గా ఉంటాయి అన్నీ. కాకపోతే
అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సాఫ్ట్వేర్ డెవలప్ అయినప్పుడు ఆ పాత ఆప్షన్స్ అన్ని ఎక్కడికి వెళ్ళవు, సరిగ్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా వర్క్ చేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ నేను ఓపెన్ చేశాను, మళ్ళీ ఇప్పుడు నేను హైడ్ చేస్తాను అన్నమాట. చూడండి, హైడ్ చేశాను. ఓకేనండి, దీన్ని క్విక్ యాక్సెస్ బార్ అంటాము. ఈ హోమ్, ఇన్సర్ట్, వీటన్నిటిని ట్యాబ్స్ అంటామండి. ఓకేనండి, ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ మనం హోమ్, ఇన్సర్ట్, వీటిని ట్యాబ్స్ అనుకున్నాం కదా. ఇప్పుడు నేను ఇన్సర్ట్ క్లిక్ చేశాను, క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చిన అన్నిటిని గ్రూప్స్ అంటామండి. అలాగే నేను హోమ్ని క్లిక్ చేశాను, అలాగే కింద వచ్చిన అన్నిటిని గ్రూప్స్ అంటామండి. ఇవన్నీ ఒక గ్రూప్ ఒక గ్రూప్ అన్నమాట. ఇక్కడ చూసారండి, ఇక్కడ యారో మార్క్ ఉంది, అక్కడ డ్రా చేసుకోవడానికి కావాల్సిన అన్నీ ఇందులో ఉంటాయి. ఇక్కడ యారో మార్క్ దగ్గర పెడితే మాడిఫికేషను, మాడిఫికేషన్ అంటే ఒక ఆబ్జెక్ట్ని మూవ్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. వీటన్నిటి గురించి మనం ఇన్డెప్త్గా మెల్లగా వెళ్తాం అన్నమాట క్లాస్లోకి. ఓకేనండి, ఇక్కడికి వచ్చేటప్పటికి టెక్స్ట్ అనేది ఎలా ఉండాలి, ఏంటి టెక్స్ట్ సైజు, ఇవన్నీ ఇక్కడ యూస్ అవుతుందన్నమాట. అలాగే ఈ ట్యాబ్లో హోమ్ అనే దాంట్లో ఇవన్నీ గ్రూప్స్ అండి, అలాగే ఇన్సర్ట్లో ఇవన్నీ గ్రూప్స్ అండి, అలాగే వ్యూ ఇవన్నీ గ్రూప్స్ అండి. ప్రతిదీ మనం దేనికి ఉపయోగపడుతుందో ప్రతిదీ వన్ బై వన్ మనం చెప్పుకుందాం. ప్రతిదీ మనం సైట్లో ఎలా యూస్ చేస్తాం అనేది ప్రాక్టికల్గా కూడా మనం వర్కౌట్ చేద్దాం. ఓకేనండి, చూడండి. ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూడండి, ప్లస్ అనే మార్క్తో కర్సర్ జరుపుతుంటే, మనం నేను మౌస్తో జరుపుతుంటే ప్లస్ అనే మార్క్ వస్తుంది, దాన్ని క్రాష్ హెయిర్ అంటారండి. క్రాష్ హెయిర్ అంటారు, ప్లస్ అనే మార్క్ని క్రాష్ హెయిర్ అంటారు. ఓకేనండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, కార్నర్లో ఎక్స్ వై ఉంది, దీన్ని యూసీఎస్ ఐకాన్ అంటారండి. ఓకేనండి, యూసీఎస్ ఐకాన్. ఇక్కడ ఎక్స్ వై అనే ఉన్నది కదండి, ఎక్స్ అక్షం వై అక్షం అనేది, దీన్ని యూసీఎస్ ఐకాన్ అంటామండి. యూసీఎస్ ఐకాన్ అంటామండి. యూసీఎస్ అంటే యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్ అండి, యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్ అండి. ఓకేనండి, ఈ నేను ఇక్కడ కర్సర్తో చూపిస్తున్న చూడండి, ఈ కార్నర్లో ఎక్స్ వై ఉన్నదాన్ని యూసీఎస్ ఐకాన్ అంటామండి, యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్ అనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ప్రతిదీ, ఇప్పుడు ఈ కనిపించే ఈ బ్లాక్ ఏరియా అంతా, ఈ మౌస్ ఎక్కడైతే తిరుగుతుందో చూడండి, ఈ ఏరియా అంతా వర్కింగ్ ఏరియా అండి. మనం డ్రాయింగ్ చేసేటప్పుడు ఈ ఏరియాలో మనం డ్రాయింగ్ చేస్తాము, దీన్ని వర్కింగ్ ఏరియా అంటామండి. టెక్నికల్ వాళ్ళు వచ్చి వర్కింగ్ ఏరియా అంటాము. ఇప్పుడు మనకి ఇక్కడ చూసారండి, టైప్ ఏ కమెంట్ అని ఉంది. నేను అక్కడ కర్సర్ క్లిక్ చేశాను, అక్కడ ఏ అని ఏదో క్లిక్ ఏ అని ఆల్ ఏ డబ్ల్యూ నేను క్లిక్ చేశాను, చూసారండి. అలాగా దీన్ని కమాండ్ విండో అంటామండి. మనం ఏదైనా కమాండ్ ఇవ్వాలంటే, ఏదైనా లైన్ గీయాలన్నా ఏం చేయాలన్నా దానికి సంబంధించి కమాండ్ ఇవ్వాలంటే ఇందులోనే మనం టైప్ చేస్తాం. కాబట్టి దీన్ని కమాండ్ విండో అంటామండి, కమాండ్ విండో. ప్రతిదానికి ఇది కమాండ్ యూజ్ చేసి మనం వర్క్ చేయొచ్చు, లేదంటే షార్ట్ కట్స్ ఉంటాయండి ప్రతిదానికి. ప్రతిదానికి షార్ట్ కట్స్ ఉంటాయి. ఎక్కువగా ఈ క్యాడ్ అనేది బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా షార్ట్ కట్ యూజ్ చేస్తారు తప్ప ఈ కమాండ్లో పెద్దగా టైప్ చేయరు, డైరెక్ట్గా షార్ట్ కట్ యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకేనండి, కాబట్టి మనం రెండు విధాలు నేర్చుకోవాలి, కమాండ్లో నేర్చుకోవాలి, అలాగే షార్ట్ కట్ నేర్చుకోవాలి. ఏ విధంగా వచ్చినా మనం చేయగలిగేటట్టు ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. అప్పుడే మనం వేరే చోట వర్క్ చేయాలన్నా, వేరే జాబ్లో జాయిన్ అవ్వాలన్నా, వేరే కంపెనీలో వర్క్ చేయాలన్నా మనకి గ్రిప్ అనేది బాగా ఉండాలండి. ఇది కమాండ్ యూజ్ చేయడం నేర్చుకోండి, అలాగే నేను షార్ట్ కట్స్ చెప్తాను, షార్ట్ కట్స్ కూడా ఉండి నేర్చుకోండి. ఓకేనండి, ఇప్పుడు నెక్స్ట్ చూద్దామండి. దీన్ని కమాండ్ విండో అంటామండి, కమాండ్ విండో. ఏం చేయాలన్నా ఫర్ సపోజ్ ఆర్క్ గీయాలనుకో, ఏఆర్సీ ఇలా కమాండ్ ఇస్తే దీనికి సంబంధించిన ఏఆర్సీ మీద వచ్చిన కమెంట్స్ అన్నీ వస్తాయి, అది కావాల్సింది మనం క్లిక్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి, ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దామండి. చూడండి, ఈ కార్నర్లో ఇక్కడ ఉన్న నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఈ కర్సర్ ఉంది కదండి, క్రాష్ అయ్యారు. ఈ కార్నర్లో ఉంచేసారండి, మౌస్తో కింద కమాండ్ విండో కింద ఇవి ఉన్నాయి చూసారండి, ఇక్కడ కనిపిస్తున్నాయి, గ్రిడ్ మోడు, స్నాప్ మోడు, ఇవి వీటన్నిటినీ
వీటన్నిటిని చూడండి ఒకసారి, కింద కనిపిస్తుంది కదండి, కొంచెం నిదానంగానే వెళ్దామండి. మళ్ళీ తొందర స్పీడ్ స్పీడ్గా చెప్తే అది మళ్ళీ అర్థం కాదు. దీన్ని ఈ కింద ఉన్న చూసారండి కమాండ్ విండో కింద గ్రిడ్ మోడు, స్నాప్ మోడు, ఆర్తో ఎన్ ఉన్నాయి కదండి. వీటిని వీటిని అప్లికేషన్ స్టేటస్ బార్ అంటారండి. వీటిని ఎన్ని అప్లికేషన్స్ అన్నమాట, వీటిని కూడా యూజ్ చేసి మనం డ్రాయింగ్లో బాగా యూజ్ చేస్తామండి. దీని గురించి మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. వీటిని అప్లికేషన్ స్టేటస్ బార్ అంటామండి. ఇక్కడ ఈ పక్కన ఉన్న చూసారండి రైట్ సైడ్లో, ఇదిగోండి రైట్ సైడ్లో, వీటన్నిటిని నావిగేషన్ బార్స్ అంటారండి. నావిగేషన్ బార్స్ వీటన్నిటిని నావిగేషన్ బార్స్ అంటారు. ఈ కార్నర్లో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఉంది కదండి. చూసారండి కార్నర్లో నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఉంది కదండి. కార్నర్ నార్త్, సౌత్, వీటిని వ్యూ క్యూబ్స్ అంటారండి. వ్యూ క్యూబ్స్ అంటారండి. దీని ఏంటంటే మనకి 2D లోను 3D లోని మనకి క్లియర్ కట్గా మనకి అర్థమవుతుంది. ఈ అన్నీ మనం వెళ్ళే కొలిది మనకి అర్థమవుతాయి. ఇది నావిగేషన్ బార్స్ అంటారండి. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటర్ఫేస్లో ఏమున్నాయనేది మనకు అర్థం కావాలి ఫస్ట్. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటర్ఫేస్లో ఏమున్నాయనేది మనకి అర్థం కావాలి. అందుకే ముందు మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, తర్వాత ఆ సింబల్స్ చూపించడం జరుగుతుంది. ఓకేనండి. చూద్దామండి ప్రతీది. మనం ప్రతీది ఇంచ్ బై ఇంచ్ కరెక్ట్గా మెల్లగా నేర్చుకుందాం. వెళ్ళగా ఇన్ డెప్త్లోకి వెళ్దామండి. ఓకేనండి. థ్యాంక్ యూ.